జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నందమూరి తారక రామారావు మనవడి నటనకు మంత్రముగ్ధులైన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర చిత్రం ద్వారా బాలనటుడిగా తెలుగు చిత్రకు పరిచయం చేశారు. ఆ తరువాత బాలరామాయణ చిత్రాల్లో రాముడిగా నటించారు. తర్వాత 2001లో హీరోగా నిన్ను చూడాలని చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక ఆ తర్వాత స్టూడెంట్ నంబర్ 1 చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వరుస హిట్లతో ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ విజయాలని తన అకౌంట్లో వేసుకున్నాడు. తన నటనతో తాతకు తగ్గ మనవడగా మంచి పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరియర్లో ఎన్నో విజయాలను చూశాడు, అలాగే పరాజయాలు కూడా చవి చూశారు. అలాగే తనకు వస్తున్న ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సిద్ధార్థ్ జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బొమ్మరిల్లు. 2006లో విడుదలైన ఈ సినిమా యువత నీరాజనాలు పట్టారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతంతో పాటు జెనీలియా, ప్రకాశ, సిద్ధార్థుల నటన అద్భుతంగా పండింది. తొలుత ఈ చిత్రం ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది, కానీ ఎన్టీఆర్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే దిల్ రాజు బొమ్మరిల్లు స్టోరీని తీసుకొచ్చి ఎన్టీఆర్కు వినిపించారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ స్క్రిప్ట్ బాగా నచ్చిందైతే నాకున్న ఇమేజ్ కారణంగా ఈ సినిమా చేయలేకపోతున్నందుకు చాలా బాధపడ్డా, నా ఇమేజ్ ఆ సినిమాకి న్యాయం చేయలేదు. ఆ ఎన్టీఆర్ సినిమా అంటే డాన్స్లు, ఫైట్లు, కామెడీ, హీరోయిజం, పవర్ఫుల్ డైలాగులు ఉంటాయని నా అభిమానులు అంచనా వేస్తారు. అయితే ఇలాంటి సినిమా నేను తీస్తే వాళ్ళు నన్ను పెద్దగా ఆదరించలేరని, అవేవీ లేకుండా నేను సినిమా చేస్తే ఆ సినిమాకి మోసం చేసిన వాళ్ళు అవుతానంటూ చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఆయన సినిమా చేయలేకపోవడానికి కారణం ఇదన్నమాట. టిఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.